కొన్ని కొన్నిసార్లు వెంటనే మార్పు కనబడదు. మనం కూడా ఇప్పటికి గమనిస్తే అసెంబ్లీలో ప్రవర్తనలు చూస్తే కనుక దాదాపుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిలో ఆయన మాట్లాడుతున్నారు, జగన్ ప్రతిపక్ష నాయకులు ఆయన మాట్లాడుతున్నారు. అది అంగీకరించిన అంగీకరించకపోయినా కనబడుతున్నటువంటి ఫీలింగ్, ఆవేశము ఆగ్రహంతో ఊగిపోతా మాట్లాడేటువంటి పరిస్థితి జగన్ దగ్గర ఉంటే కూల్గాను ప్రతిపక్ష అదే అప్పట్లో ప్రతిపక్షాన్ని ఇప్పుడు అధికార పక్షాన్ని వేలెత్తి చూపెడతా ఏది అప్పుడు జగన్ విమర్శించినట్టే ఇప్పటికీ జగన్ విమర్శిస్తున్నారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న విమర్శించినట్టు ఇప్పుడు అధికార పక్షంలో ఉండే కూడా విమర్శిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మంత్రుల్లో కానీ వాళ్ళ నాయకుల్లో కానీ అనేక దఫాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని వస్తూ ఉంటుంది. ఇప్పుడు చివరికి జగన్ కూడా ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నటువంటి మాట మాట్లాడారు. అంటే ఇంకా ఆయన కూడా ఆ ఫీల్డ్ నుంచి బయటపడలేదు అనుకుంటా. ఇందాక ఇవాళ జరిగినటువంటి విద్యుత్తు చర్చకి సంబంధించినటువంటి అంశంలో, విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించిన చర్చ మీద మాట్లాడినటువంటి సందర్భంలో 2-3 సార్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చంద్రబాబుని ప్రస్తావించి తర్వాత వెనకాల వాళ్ళు ఎవరో చెప్పినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి అంటూ సరిదిద్దుకున్నారు. అంటే ఇంకా ఏది గతకాలపు జ్ఞాపకాలు ఇంకా విడలేదు, ఆ గాలుల్లోనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు పడుతుంది అనుకుంటే ఇద్దరు. ఇక్కడ కూడా చూస్తే సాధారణంగా నిన్ననే జగన్ చెప్పారు, ఇది ఎప్పుడైనా ఈవెన్ స్పీకర్ అయినా సరే ఒక ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది, దానికి అధికార పక్షం వివరణిస్తుంది. దానికి ఏమన్నా సబ్ క్లాజ్ ఉంటే ఒకటి పాయింట్ రైజ్ చేయొచ్చు, అవతల వాళ్ళకి ఒకటి ఇవ్వచ్చు. సబ్ బాగా సీరియస్ అయితే కానీ ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఒక ప్రశ్నకి సబ్ క్వశ్చన్లో నుంచి ప్రతిపక్షం కూడా అధికార పక్షాన్ని విమర్శిస్తే దానికి అధికార పక్షం సమాధానం చెప్పాక మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఏదో వివరణ ఇవ్వబోతే ఇవ్వడం అనేటువంటిది గతంలో అయితే అట్లాంటిది లేదు. అంటే ఇంకా ఆయన కూడా పూర్తిగా ఓవరాల్గా అయితే ముఖ్యమంత్రి లాగానే బాగానే చూస్తున్నారనమాట. అక్కడ జగన్ కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రి సీన్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందనుకుంటా.